హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, లైక్ ఒక ఇన్పుట్ ఇస్తారు అండ్ అవుట్పుట్ వచ్చేసరికి ఈ విధంగా రావాలంటారు, ఓకేనా? సో అసలు ఇన్పుట్ ఎందుకోసం ఇచ్చారు అండ్ ఏమి ఇచ్చిండ్రు అండ్ అవుట్పుట్ ఎలా రావాలో నేను చెప్తాను. సో యాక్సెప్ట్ ఏ హైఫన్ సపరేటెడ్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్. సో ఫస్ట్ హైఫన్తో సపరేట్ అయిన వర్డ్స్ని తీసుకోమంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాడంటే, యాజ్ ఇన్పుట్ అండ్ ప్రింట్ ది సార్టెడ్ వర్డ్స్ అనమాట. సో ఈ విధంగా ఇన్పుట్ తీసుకో అని చెప్తున్నాడు ఆ హైఫన్ సపరేటెడ్తో. దాని తర్వాత ఏం చేస్తున్నాడంటే ఈ విధంగా అవుట్పుట్ రామని చెప్తున్నాడు. సో రాద్దాం ఫస్ట్. సో ఫస్ట్ రాయాలంటే ఏం చేద్దామంటే, లైక్ తక్కువ లైన్స్లో రాద్దాము. సో ఫస్ట్ జనరల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్స్ అని తీసుకుందాం. ఐటమ్స్ ఈక్వల్ టు, ఓకేనా? సో లిస్ట్ కాంప్రిహెన్షన్ యూస్ చేస్తున్నాను నేను స్పీడ్గా అయిపోయినకి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ కాంప్రిహెన్షన్ తీసుకుంటే, ఫర్ n in, ఫర్ n in, నాకు ఈ ఇన్పుట్ కావాలి కదా. సో ఇన్పుట్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటా డైరెక్ట్. ఇన్పుట్ ఎంటర్ ది వర్డ్ అనుకుందాం, ఎంటర్ ది స్ట్రింగ్ అనుకుందాం, లేకపోతే ఎంటర్ ది స్ట్రింగ్, ఓకే? సో ఈ ఇన్పుట్ అనేది ఎక్కడికి వచ్చింది, ఇక్కడ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ స్టోర్ అయిన తర్వాత ఇక్కడ ఒకవేళ n ప్రింట్ చేసుకుంటే n అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది, ఓకేనా? సో దాని తర్వాత నేను ఏం చేస్తానంటే వీటిని స్ప్లిట్ చేస్తున్నాను. డాట్ స్ప్లిట్, స్ప్లిట్ స్ట్రింగ్ని స్ప్లిట్ చేస్తే ఏ విధంగా అవుతుందంటే మనకి నాకు లిస్ట్లో అవుతుంది. ఎలా స్ప్లిట్ చేస్తున్నానంటే నేను ఈ విధంగా హైఫన్తో స్ప్లిట్ చేస్తాను, ఓకే? హైఫన్తో స్ప్లిట్ చేస్తున్నాను, ఓకేనా? సో అది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఐటమ్స్ తీసుకొని ఒకవేళ రన్ చేసినట్లయితే ఎంటర్ ది స్ట్రింగ్ అంటుంది. స్ట్రింగ్ తీసుకొని సేమ్ ఇదే స్ట్రింగ్ అనేది ఇస్తున్నాను, ఓకే? స్ట్రింగ్ ఇస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేసి రన్ చేస్తున్నాను. రన్ చేస్తే నాకేమవుతుంది, నేను ఇచ్చిన స్ట్రింగ్ అనేది నాకేమవుతుందంటే నాకు లిస్ట్లా ఫామ్ అయింది. ఎందుకు లిస్ట్లా ఫామ్ అయిందంటే నాకు ఇప్పుడు యూజింగ్ స్ప్లిట్ చేశాను కాబట్టి నాకు లిస్ట్లా ఫామ్ అయింది, ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని నేను ఈ విధంగా రావాలంటే సార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు బి ఫస్ట్ వస్తుంది, తర్వాత జి వస్తుంది, దాని తర్వాత ఆర్ వస్తుంది, దాని తర్వాత డబ్ల్యూ వస్తుంది, ఓకేనా? డన్. సో ఇప్పుడు దీన్ని సార్ట్ చేయాలంటే ఏ విధంగా చేస్తానంటే, తీసేసి ఐటమ్స్ డాట్ సార్ట్ అని చేస్తాను. సార్ట్ అని చేసి ఒకవేళ నేను ఇప్పుడు ఈ ఐటమ్ డాట్ సార్ట్ని ప్రింట్ చేసుకుంటాను, ఏమవుతుందో చూద్దాం. ప్రింట్ ఓకే, దెన్ రన్ చేస్తున్నాను, ఓకే? సో ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే నాకేమొస్తుంది, సేమ్ అదే నేను ఈ విధంగా కాపీ చేసుకుంటున్నాను అండ్ ఈ విధంగా పేస్ట్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. సో నాకు ఇప్పుడు ఏమైందంటే రిటర్న్ నథింగ్ వచ్చింది. సో నేను దీన్ని ఏం చేయాలనుకుంటున్నానంటే, ఈ ఐటమ్స్ని నేను ఇప్పుడు ఇన్ కేస్ ఇది సార్ట్ చేసిన తర్వాతకి నేను దీన్ని జాయిన్ చేయాలనుకుంటున్నాను. సో జాయిన్ చేస్తాను. ప్రింట్ ఎలా జాయిన్ చేయాలనుకుంటున్నాను, హైఫన్తోనే జాయిన్ చేయాలనుకుంటున్నాను. డాట్ జాయిన్ యూస్ చేసి నెక్స్ట్ ఏం చేస్తానంటే ఐటమ్స్ ఇస్తున్నాను, ఓకే? సో ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే నాకు మళ్ళీ స్ట్రింగ్ అడుగుతుంది. స్ట్రింగ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను, పేస్ట్ చేసి రన్ చేస్తాను. చూడండి, మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే వచ్చింది బ్లాక్, గ్రీన్, రెడ్, వైట్. సో ఇప్పుడు ఏం జరుగుతుందో ఇంటర్నల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ మనకేమవుతుందంటే ఇక్కడ స్ట్రింగ్ తీసుకుంటుంది, ఓకే? మనకి ఇచ్చే స్ట్రింగ్ తీసుకుంటుంది, ఈ స్ట్రింగ్ని స్ప్లిట్ చేస్తుంది. స్ప్లిట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే స్ట్రింగ్ అనేది లిస్ట్గా ఫామ్ అవుతుంది. సో ప్రతి ఒక్కటి ఇలా ఫామ్ అవుతుంది అనమాట, గ్రీన్, కామా రెడ్, కామా బ్లాక్, కామా వైట్, ఓకే? సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయిన వెంటనే మనం ఏం చేసినామంటే దీన్ని సార్ట్ చేస్తున్నాం, ఓకే? సార్ట్ ఏ విధంగా జరిగిందో చూద్దాం. సార్ట్ ఏ విధంగా జరిగిందంటే ఇది ఒకసారి కామెంట్ పెట్టేస్తాం, ఓకే? సార్ట్ ఏ విధంగా జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిస్ట్ తీసుకుంటే ఎల్ ఈక్వల్ టు, ఈ విధంగా లిస్ట్ తీసుకుంటే నెక్స్ట్ సార్ట్ చేశాను కదా, ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈక్వల్ టు లైక్ ఎల్ డాట్ సార్ట్ జరిగింది ఇలా,
ఓకే ఎల్ డాట్ సార్ట్ జరిగింది. సో సార్ట్ ఏ విధంగా జరిగిందో చూద్దాం. ప్రింట్ ఎస్ అవుట్పుట్ వచ్చిందో చూద్దాం. సో ఇప్పుడు ఒకవేళ రన్ చేసినట్లయితే యా సో మనకి నన్ అని వస్తుంది, అంటే ఇంటర్నల్గా మనకి సార్టింగ్ జరుగుతుంది కానీ అవుట్పుట్ మాత్రం మనకి నన్ అని వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే సార్ట్ చేద్దాం కాబట్టి దీన్నే ప్రింట్ చేసుకొని చూద్దాం ఎల్ని. ఓకే సార్ట్ ఎందులో వచ్చేసి చెక్ చేసుకుందాం. సో రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి సార్టింగ్ అయితే జరిగింది. ఎలా జరిగింది చూడండి, మనకు కావాల్సిన విధంగా బ్లాక్, గ్రీన్, రెడ్ యూజింగ్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్గా నాకు సార్ట్ అయితే జరిగింది. సో ఈ సార్ట్ అయిన దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ ఏమైంది మనకి ఇక్కడ ఈ స్టెప్లో ఏం జరిగిందంటే మనకి ఇక్కడ స్ట్రింగ్ టు లిస్ట్ కన్వర్ట్ అయింది యూజింగ్ స్ప్లిట్ కదా. సేమ్ అదేవిధంగా మనకి లిస్ట్ టు స్ట్రింగ్ కన్వర్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే జాయిన్ యూస్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఈ జాయిన్ యూస్ చేసుకున్నాక ఏమైందంటే ఈ జాయిన్ యూస్ చేసుకొని ఇక్కడ సేమ్ వెళ్ళిస్తాను. జాయిన్ యూస్ చేసినప్పుడు నాకు లిస్ట్ టు స్ట్రింగ్ కన్వర్ట్ అయింది. సో నేను ఎప్పుడైతే రిటర్న్ చేస్తానో మళ్ళీ యాస్ తీసుకుని నాకు ఇక్కడ నీట్గా నా స్ట్రింగ్ నాకు వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా లైక్ మనం ఏం చేసుకోవచ్చు అంటే వర్డ్స్ని సార్ట్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు యూజింగ్ సార్ట్ ఫంక్షన్, జాయిన్ ఫంక్షన్, ఓకేనా. సో అదేవిధంగా స్ప్లిట్ ఫంక్షన్. సో ఇవన్నీ కూడా స్ట్రింగ్ ఫంక్షన్స్ కింద చెప్పుకోవచ్చు. సార్ట్ అనేది లిస్ట్ ఫంక్షన్ కింద చెప్పుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.